సిద్దిపేట జిల్లా గజ్జవేల్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన గొంతుకు నర్సింహులు కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో 2021 నాటికి మొత్తం 92,000 టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అయ్యిందన్నారు. గత 2 సంవత్సరాలలో 85 మంది మృతి చెందగా వారికి టీఆర్ఎస్ పార్టీ నుంచి 2 లక్షల రూపాయలు, అలాగే రైతులు ఏదైనా కారణంతో చనిపోతే వారికి రైతు బంధు 5 లక్షలు, మొత్తం 7 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకీయుద్దీన్ మరియు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2019-21 92,000 మెంబర్షిప్ చేయడం వల్ల నియోజకవర్గంలో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుండిపాల నుంచి యాక్సిడెంట్ రూపంలో కానీ, బయోలవాడి కానీ, కరెంట్ షాక్ వచ్చి కానీ దాదాపుగా 85 మంది ఈ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా చనిపోయినారు. వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయల లెక్క ఇవ్వడం జరిగింది. ఈరోజు గుంటుక పద్మకి కూడా గుంటుక నర్సింహులు అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయినందున పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాల వల్ల 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి బెనిఫిట్ అవుతుంది. నియోజకవర్గంలో చాలామంది రైతులు కూడా, రైతులందరూ కూడా బీమా చేసినాం. కొన్ని కుటుంబాలకైతే అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం తరఫున ఇటు పార్టీ తరఫున కలిపి అందజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పేద కుటుంబాలని ఆదుకోవాలి, పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడాలి అన్న ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆ కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అండగా ఉంటుంది, ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటున్నాం. వారికి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ప్రస్తుతానికి కిరాయి ఇంట్లో ఉన్నారు. మేము గతంలో కూడా హామీ ఇవ్వడం, మా చైర్మన్ గారు నేను హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మంత్రి హరీష్ రావు గారికి చెప్పి, లేకపోతే కలెక్టర్ గారికి చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.